ఎవ్వలన్నా ఏమన్నా వేసుకుని ఎన్ని లోలులన్నా వేసుకోర్రి, మూసిని ముచ్చటగా మారుస్తాం, ముక్కుకు ఇంపుగా తయారు చేస్తామని అంటుర్రు సర్కారు వాళ్ళు. సీఎం సార్ అయితే తగ్గేదేలే అంటుండు. అటు చూస్తేనేమో ఎగస్ పార్టీ వాళ్ళు వట్టిగా పబ్లిక్ ను ఆగం పట్టిస్తుర్రు. దాంతో వచ్చేది లేదు పోయేది లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. తాపకొకరు మూసి వాడల పొంటి సుడివెడుతుర్రు. రెండు దిక్కులకు పంచది గట్టినే అవుతుంది. అందుకే ఇది ఇట్లయితే కాదని ఈసారి సీఎం సారే కాళ్ళకు శిఖరాలు కడుతుండు. వాళ్ళు వీళ్ళు మస్తు మాట్లాడుతుంటారు, మన పని ఏందో మనం చేసుకుంటా పోతేనే ఉండాలి అన్నట్టే ఉన్నది సీఎం రేవంత్ సారు పనితీరు. మూసీని ఇంపుగా చేసి పట్టణానికి పట్టుగొమ్మ లెక్క చేస్తాం అంటుంటే ఎగస్ పార్టీ వాళ్ళు కాళ్ళల్లో కట్టిపెట్టినట్టే చేస్తానని సారు తొలత సంది గరమవుతున్నాడు కదా. ఇక అట్లా వెనకకు తగ్గేదేలి అన్నట్టు పోతున్నాడు. శుక్రవారం నాడు సారు పుట్టినరోజు కాబట్టి మూసీ నది పొంచుంటున్న పబ్లిక్ ను ఆర్చుకొని ఇంకే పోయే ఇగురం చేసిండు సారు. ముందుగాల యాదగిరిగుట్ట నరసన్న దర్శనం చేసుకొని అటెనక వలిగొండ మండలంలో ఉన్న సంఘ్యం అనే ఊరికి పోతాడట. అక్కడి నుంచి ఇక మూసీ ఒడ్డు పొంటున్న పల్లెలన్నీ సుడిపెట్టుకుంటా భీమలింగం ధర్మారెడ్డి కాలువలు చూస్తాడట. మూసీ కాలుష్యంతో పబ్లిక్ ఎన్నెన్ని తిప్పల పడతాన్రు, ఎట్టెట్ల పరసాన్ అవుతాన్రు అన్ని అడిగి తెలుసుకుంటాడట. అంతేకాదు గా గలీజు గత్తరా చూపించి పబ్లిక్ పడుతున్న కష్టాలు చూపించి ఎగస్ పార్టీ వాళ్లకు గట్టిగానే సురుకులు పెట్టేందుకు చూస్తున్నాడట సారు. మరి ఇక మూసీ యాత్ర ఎట్టెట్ట నడుస్తుందో చూడాలి. ఇంకో దిక్కు ముందుగాలనైతే మూసీలకు అడ్డమైన గలీజు నీళ్లు పోకుండా పైపులు బంద్ పెట్టుండ్రి, చుట్టూ గోడ కట్టుండ్రి, అటెనక మాట్లాడుర్రి అన్నట్టు సర్కారు వాళ్ళ మీద కోపానికి వస్తున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మూసీ నది పేరు మీద దోపిడీకి సిద్ధమైతుంది. నల్గొండకు మంచినీళ్ళు ఇవ్వొద్దనేటటువంటి పేరు మీద లక్షన్నర కోట్లు దోపిడీ చేయడానికి మీరు చేస్తున్నటువంటి ఇంకొక పెద్ద దోపిడీకే మేము వ్యతిరేకం. డెవలప్మెంట్ చేయొద్దని ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా చేయాలి. కానీ అన్ని లక్షల కోట్లు పెట్టి చేయాల్సినటువంటి అవసరం లేదు. మూసీకి రెండు పక్కల రిటైర్ వాళ్ళు కట్టొచ్చి మురికి నీళ్లు పోకుండా ఫస్ట్ ఏ విధంగా చేస్తారో మురికి నీళ్ళు పక్కకు మలపండి. గిట్లా మూసీ పంచాది ఇంకింత పెద్దగా అయ్యేటట్టే ఉన్నది కానీ ఇప్పుడు అప్పుడే సల్లారేటట్టు అయితే లేదు. మరి ఇక శుక్రవారం నాడు సీఎం సార్ ముచ్చట్లు అయినాక ఇంకెంత అగ్గిరాజుకుంటుందో ఏమేమి నడుస్తుందో చూడాలి అనుకుంటారు ఇప్పుడు అందరూ.